హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఒక్క దెబ్బకు దేశవ్యాప్తంగా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు రోజుకు ఊబిలో కూరుకుపోతున్నారు. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకునే కూటమి ఇంత త్వరగా పరిపాలనలో తేలిపోతుందని ఎవరూ ఊహించలేదు. కళ్ళెదుటే చంద్రబాబు సర్కారుకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మరోవైపు ఘోరంగా ఓడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూటమి చర్యలే కనీవిని ఎరగిన రీతిలో పైకి లేపుతున్నాయి. తిరుమల లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారనే చంద్రబాబు ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ఆరోపించడం గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావడంతో జనం కూడా అనుమానించారు. ఎక్కువ మంది నమ్మారు నిజం గడప దాటేలోపు అబద్ధం దేశమంతా చుట్టేసింది. చేతిలో అధికారంతో పాటు బలమైన మీడియా వ్యవస్థ ఉండడంతో జగన్పై ఎలాంటి ఆరోపణలు చేసినా నమ్మించొచ్చని తిరుమల ప్రసాదంపై ఆరోపణలు చేశారు. 2-3 రోజుల పాటు టీడీపీకి రాజకీయంగా కలిసి వచ్చినట్టే కనిపించింది. ఆ తర్వాత వైసీపీ తేరుకొని వాస్తవాలేంటో మాట్లాడడం జగన్తో సహా ఆ పార్టీ నాయకులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ వేయడం, విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం సంచలన కామెంట్స్ చేయడంతో చంద్రబాబుతో సహా కూటమి నేతలు షాక్కు గురయ్యారు. ఇప్పుడేమీ మాట్లాడలేని దయనీయ స్థితిలో కూటమి నేతలు పడ్డారు. దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై తిట్టని వాళ్ళు లేరు. ప్రత్యర్థిని రాజకీయంగా ఇరకాటంలో పడేసి లబ్ధి పొందేందుకు చివరికి తిరుమల ప్రసాదాన్ని కూడా వాడుకుంటారా అని నిలదీస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబుకు దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ తిరుమల ప్రసాదంపై అబద్ధాలు చెప్పారని తేలడంతో తీవ్రంగా దెబ్బతింది. ఒక మాటలో చెప్పాలంటే తనకు తెలియకుండానే చంద్రబాబు పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఎందుకు ఇలా అవుతున్నదో కూడా కూటమి నేతలకు దిక్కు తోచడం లేదు.